సింగరేణి ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు సింగరేణి కార్మికుల్ని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చుట్టి సింగరేణిని కాపాడుకుంటామని మంత్రి పేర్కొన్నారు శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఇసుకపై ముప్పై తొమ్మిది కోట్ల నలభై లక్షల ఆదాయం వచ్చింది కాంగ్రెస్ హయాంలో సంవత్సరానికి నాలుగు కోట్లు కూడా రాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వందల కోట్ల ఆదాయం వస్తుంది ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు సింగరేణి బొగ్గు గనుల విషయంలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు నాలుగు బొగ్గు గనులు తమకే ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు కానీ నాలుగు బొగ్గు గను వేలం వేస్తున్నాం అందులో పాల్గొనవచ్చని కేంద్రం చెప్పిందని కేటీఆర్ తెలిపారు అన్నారు సింగరేణి కార్మికులందరికీ మాటిస్తున్నాం అవసరమైతే ఎంత దూరమైనా పోతాం సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్రం కుట్రను భగ్నం చేస్తాం కార్మికులను అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమానికి శ్రీకారం చూడతాం బయ్యారం విషయంలో కేంద్రం నిస్సిగ్గుగా మాట తప్పింది బయ్యారంలో స్టీల్ నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా ప్రారంభించాం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా జిందాల్ మిఠల్ వార్తో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించాం కేంద్రం ముందుకు రాకపోతే ప్రైవేట్ రంగం ద్వారానైనా లేదా సింగరేణి ద్వారానైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు